అమర వీరులకు జోహార్లు, త్యాగమూర్తులకు వందనము. మిత్రులారా, ఏమైనా తలిపెడుతున్నా.
ఏమైనా ఎండవాన చలి పెడుతున్నా, ఏమైనా ఏమైనా ఉద్యమాలే మాకు ప్రాణము, మా ప్రాణము ఉద్యమాలే మాకు ప్రాణము, మా ప్రాణము ప్రజలే మా బంధువులు, ప్రజలే మా దోషకులు, ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజారాజ్యం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం డోలు మాటిమికి మా డోలు మాటిమికి మా పాట మా పలుకు, మా పాట మా పలుకు, మా పాట మా పలుకు పేద ప్రజల మేలు కొలు కళాకారులం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం వారి రంగన్న మల్లన్న ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సేవలు ఏ విధంగా ప్రజలకు చేస్తున్నాడంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా అమలైతలేవు బిడ్డ. మన ఓట్లతో కలిసి మంత్రి అయితే అయ్యగానే ఇచ్చిన హామీలన్నీ గంగల కలిసే రోరణ, ఇచ్చిన హామీలన్నీ గంగల కలిసే రోరణ, ఇచ్చిన హామీలన్నీ గంగల కలిసే రోరణ, ఇచ్చిన హామీలన్నీ గంగల కలిసే రోరణ. మన ఓట్లతో కలిసి మంత్రి అయితే అయ్యగానే మన ఓట్లతో కలిసి మంత్రి అయితే అయ్యగానే మైక్ తీసుకో రాచరికపు నీడన దొరపాలనొచ్చెనో, నాటి తెలంగాణ కోసం మళ్ళీ వచ్చెనో, ఎట్టిని జయించిన నాటి దొరవాలసులో వీళ్ళు గట్టిగా తెలంగాణను బాగెట్ట చేస్తారు, మేధావులంతా దొరకడీల పందీలైరో పైసల పదుములకు తా కన్ను వండరో, తెలంగాణ వచ్చిందో రాచరికపు నీడన దొరపాలనొచ్చెనో, నాటి తెలంగాణ కోసం మళ్ళీ వచ్చెనో, రాచరికపు నీడన దొరపాలనొచ్చెనో, నాటి తెలంగాణ కోసం మళ్ళీ వచ్చెనో. ఇట్టిని జయించిన నాటి దొరవారసులో వీళ్ళు గట్టిగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా అలుపెరుగని పోరాటం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కార్యదర్శిగా ఉన్న నారాయణ గారు అనేక పరీక్షలు ఎదుర్కొంటూ కూడా ఏదైనా అక్కడ ఆంధ్ర రాయలసీమలోనూ తెలంగాణలోనూ ఒకే మాట ఒకే నినాదం ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సినటువంటి ఒక జాతీయ పార్టీ సిపిఐ పార్టీ అనే విషయాన్ని కూడా మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే అనేక మంది విద్యార్థులు యువకులు పోయినారు, డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చారు, 7,000 లోపు డబుల్ బెడ్రూమ్లు పూర్తి అయినాయి ఇప్పటికీ, ఇంకా 180,000 ప్రగతిలో ఉన్నాయి ప్రోగ్రెస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏమిటయ్యా కేసీఆర్ ఎంతకాలం నేను నమ్ముతారు, నీ మాట నమ్మే రోజులు పోయినాయని చెప్తా ఉన్నాం. అందులో ప్రధానంగా మా కొలువులు మా అంటే మా ఉద్యోగాలు మాకు నినాదం, ఉద్యోగ సిపిఐ గడప గడపకు సిపిఐ, ప్రజల కొరకే సిపిఐ నినాదంతో ముందుకు పోదామని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తూ మీ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఉత్తోన్మాద ప్రభుత్వం అధికారం నుంచి పోవాలని, ఫ్యాసిజం నుండి భారతదేశాన్ని రక్షించాలని, దానికోసం భారత కమ్యూనిస్టు పార్టీగా
ఈ మహాసభలో మనం చర్చించబోతున్నాం. ఆ రకమైనటువంటి రాజకీయ ఐక్యత కోసం దేశవ్యాప్తంగా మనం అందరం కలిసి పెద్ద పోరాటాలు ఉద్యమాలు చేయాలి. అనేక తప్పుడు కేసుల్లో ప్రతిపక్షాల నాయకులను ఇరికించడానికి, ప్రతిపక్షాలను ఇబ్బందుల్లో పెట్టడానికి, కార్మిక వర్గం యొక్క రైతాంగ పోరాటాలను కలరాయటానికి కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలను ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులు సిద్ధంగా ఉంటారు. రాబోయే కాలం మరింత గడ్డు కాలం కావచ్చు. కమ్యూనిస్టులకు పోరాటాలు కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు, వాటన్నింటికి మనం సిద్ధంగా ఉందాం. అవసరమైతే జైళ్ళకి వెళ్దాం.